కాంగ్రెస్ వాళ్ళు 56 లక్షల కోట్లు, కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 9 లక్షల కోట్లు అప్పు చేసి మన తెలుగు రాష్ట్రాల సర్వనాశనం అయిపోయింది. శ్రీలంకలో చెప్పాను, జింబాబ్వేకి చెప్పాను, వెనజువేలకు చెప్పాను, సుడాన్ పార్లమెంట్లో చెప్పాను, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ఆ దేశాలు సర్వనాశనం అయిపోయాయి, అప్పులు తీర్చుకోలేని పని. ఈరోజు ఉచిత విద్య ఉందా మన దేశంలో, రాష్ట్రాల్లో ఉచిత వైద్యం ఉందా, నిరుద్యోగ సమస్య నిర్మూలమైందా, ఒక్క సమస్యనా నిర్మూలమైందా? అది అవలే. గుజరాత్లో ఏమో పటేల్ గారి విగ్రహం 3600 కోట్లతో కట్టారు. పటేల్ గారికి విగ్రహం కావాలి. ఇప్పుడు మన కేసీఆర్ గారు మోదీ గారితో పోటీ పడుతూ 120 అడుగులట అంబేద్కర్ విగ్రహం కడుగుతున్నారు. వీధికి ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది, అంబేద్కర్ గారికి విగ్రహాలు కావాలా? వద్దే వద్దు. పూలదండలు కావాలా? వద్దే వద్దు. వీధి వీధికి మనల్ని మోసం చేయడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ అంబేద్కర్ విగ్రహాలు కడుతున్నారు, అంబేద్కర్కు పూలదండలు పెడుతున్నారు, కానీ రాజ్య అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. 75 సంవత్సరాలుగా మన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందా? పోనీ ఎవరు ఏలారు కాదు, 2-3 కులాలు ఏలుతున్నాయి మనకు తెలుసు, 2-3% ఉన్న వాళ్ళే ఏలుతున్నారు మనల్ని మనకు తెలుసు. పోనీ ఆ కులమేనా బాగుపడిందా, అభివృద్ధి జరిగిందా? నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేకే నన్ను నోరు ముయించాలని, నన్ను లేదా చంపించాలని, అరెస్టులు చేయాలని నేను మీ కొరకు వచ్చాను. ముఖ్యమంత్రులారా గమనించండి, ఎందుకు నాకు ఒక్క అవకాశం ఒక్క సమితికి ఇవ్వట్లేదు? 2005 జులై 5 కాంగ్రెస్ పీస్ సబ్మిషన్ క్యాన్సిల్ చేయకముందు 1000 మంది బిలియనీర్లు నేను తీసుకురాలేదా? ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ని తీసుకొచ్చి 1 సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు కలకముందు ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారితో నేను కల్పించలేదా? వారిని ఒప్పించి గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలు నేను తేలేదా? ప్రపంచంలో 8 ప్రపంచమంతా తిరిగి సొంత విమానములతో అనేకల మందికి ఉచిత వైద్యం అందించలేదా?